ఈ ప్రాంతమంతా దట్టమైన అడవితో నిండిపోయి ఉన్న క్రమంలో ఎందరో సాధువులు ఋషులు మునులు తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడే ఓం నమః శివాయ అంటూ ఆ పరమేశ్వరుడిని స్మరించుకునేవారని అందుకే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఋషుల ప్రాంతముగా పిలుచుకునేవారని చెబుతారు. కొద్ది కాలం తరువాత ఈ ప్రాంతం నగరంగా రూపాంతరం చెందుతుండగా నిత్యం శివనామ స్మరణ చేసే ఇక్కడి స్థానికుడైన శివభక్తుడి స్వప్నంలో ఆ పార్వతీ పరమేశ్వరుడు కనిపించి, నేను ఇక్కడ గౌరీశంకరుడుగా కొలువై ఉన్నానని నాకు నిత్య పూజాదికాలు అభిషేకాలు జరిపించమని చెప్పి మాయమైనట్టుగా ఇక్కడి భక్తులు చెబుతారు. ఆ ప్రాంతముకు వెళ్ళి చూడగా పానబట్టంపై శివలింగం అగుపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వంతో ఓం నమః శివాయ అంటూ ప్రణమిల్లి అభిషేకం జరిపించి పూజలు జరిపించినట్టుగా ఆనవాళ్లు చెబుతున్నాయి. ప్రతిరోజు ఉదయాపూర్వమే భక్తులు రావిచెంబులో శుద్ధ జలాన్ని తీసుకువచ్చి హర హర మహాదేవ శంభో శంకర అంటూ అభిషేకాన్ని చేసి గంధంతో భస్మంతో అలంకరించి చల్లంగా కాపాడు శివయ్యా అని వేడుకుంటారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు సదా పరమేశ్వరుడి సేవలో సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది. భక్తులు ఆ పరమేశ్వరుడి దర్శనానికి కదులుతూ నంది చెవుల్లో తమ కోరికలను చెప్పుకొని తప్పక నెరవేర్చుమని వేడుకుంటారు. పరమేశ్వరుడి దర్శనానికి వెళుతూ నందీశ్వరుడి చెవులో తమ కోరికలు చెప్పుకోవడం వల్ల నంది ఆ శివయ్యకు చెప్పుకొని భక్తుల కోరికలను తీర్చమని వేడుకుంటాడని భక్తుల నమ్మకం.